వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా భువనేశ్వరి సత్యాగ్రహ దీక్షకు మద్దతుగా నిరసన దీక్ష చేపట్టారు. టీడీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా టీడీపీ పార్లమెంటరీ జనరల్ సెక్రటరీ సూర్యప్రకాష్ రావు మరియు నర్సంపేట టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింగారావు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ధర్నాలో మహిళలు పెద్దలు యువకులు పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నామని ఏ తప్పు చేయలేదని జగన్ కక్షపూరితంగా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో సాంబశివరావు ప్రకాష్ రావు రాములు సురేష్ తదితరులు పాల్గొన్నారు. నరసింహరావు, నేను నర్సాపు తెలుగుదేశం పార్టీ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి. మా విలేజ్ వచ్చేసి అరకపేట. మాది ఈరోజు పురంలో పార్టీలకు అతీతంగా వచ్చి ఎన్టీఆర్ దగ్గర స్వచ్ఛందంగా పురుషులు కానీ వాళ్ళు వచ్చి ఈ సత్యాగ్రహానికి మద్దతుగా తెలిపినందుకు వారందరి పేరున్న ధన్యవాదాలు తెలియ మా పార్టీ తరఫున వాళ్ళకు అభివందనం చేస్తున్నాను. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే సత్యాగ్రహం చేయడానికి పిలుపునిచ్చారు. ఆ సందర్భంగా ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆయనకు మద్దతుగా ఈరోజు ఆయనతోటి పాటుగా సత్యాగ్రహం చేయడానికి స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాకుండా పార్టీలకు అతీతంగా కూడా ముందుకొచ్చి ఇలా సత్యాగ్రహం చేయడానికి కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఆంధ్రాలో జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా ఈ స్కిల్ డెవలప్మెంట్కు విషయంలో కావాలని నేను 16 నెలలు జైల్లో ఉన్నానని చెప్పకూడదు తిన్నా ఆయన కూడా ఏదో మరకంటాలి అని అంటాలని ఉద్దేశంతో ఆల్రెడీ అది సెంట్రల్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంటు ఒక స్కిల్ డెవలప్మెంట్ అనే స్కీము 2014లో పెట్టిందని అప్పుడు స్టార్టింగ్ గుజరాత్లో స్టార్ట్ చేసిన దాన్ని మనోళ్ళు పోయి అక్కడ చూసి అక్కడ వ్యవహారం అంతా చూసి ఇది బాగుంది మన పిల్లల విషయంతో ఏంటంటే దాని కాన్సెప్ట్ దాని ఉద్దేశం ఏంటంటే ఆ స్కీమ్ యొక్క నిబంధనలు 90% సెంట్రల్ గవర్నమెంట్ పెట్టే విధంగా 10% స్టేట్ గవర్నమెంట్ పెట్టే విధంగా దానికి సంబంధించిన మెటీరియల్స్ అవన్నీ కూడా ఆ పర్చేస్ విషయంలో ఏంటంటే దానికి నిబంధనలు ఉండే ఆ నిబంధనల ప్రకారంగా మన పిల్లలు చాలామంది లక్షల సంఖ్యలో అలా ట్రైనింగ్ పొందిన వాళ్ళు ఉన్నారు. అందులో 70-80 లక్షల మంది ఆల్రెడీ ఉద్యోగాలు మన ప్రపంచ దేశంలోనే అత్యున్నత స్థానాలలో ఉద్యోగాలు సంపాదించి ఉద్యోగాలు ఈరోజు చేస్తారు. అది ఈ ఐటీ రంగం అనేది తీసుకొచ్చిందే ఆయనే. ఆయన వల్లనే ఇలా మన పిల్లలు చాలా వరకు మన తెలుగు ప్రాంతాలలో కావచ్చు మిగతా ఇతరత్ర కూడా ఇప్పుడు కర్ణాటకలో కావచ్చు తమిళనాడు కానీ వేరే రాష్ట్రాలలో కూడా మన తెలుగు వాళ్ళు కూడా పోయి ఇక్కడ ఆంధ్రాలో ఉపాధి లేక అక్కడ పోయి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి వచ్చింది ఈ జగన్ చేపట్టి జగన్ ఒక అక్రమాలకు అది అతి తొందరలోనే చరమగీతం ప్రజలు పాడడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఈ సత్యాగ్రహానికి అందరూ మద్దతు పలికినందుకు వాళ్ళకు పేరు ధన్యవాదాలు. మరొక ముఖ్యంగా విషయం ఏంటంటే మన హైదరాబాదును పార్టీ స్థాపించి హైదరాబాదులోనే ఐటీ రంగం అనేది ఏర్పాటు చేసి ఇలా లక్షల సంఖ్యలలో వేల సంఖ్యలలో ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ ఉద్యోగాలను సైతం పక్కకు పెట్టి వాళ్ళు వచ్చి రోడ్ల మీద నిరసన తెలియజేస్తుంటే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళను నిర్బంధించి కేసులు పెట్టడం అది దుర్మార్గం. అందులోటి మళ్ళీ ఇక్కడున్న ప్రభుత్వం కూడా కేటీఆర్ ఒక మినిస్టర్ అయి ఉండి కూడా ఆయన మీరు ఇక్కడ చేయకూడదు ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుంది మీరు మీ రాష్ట్రంలో చేసుకోవాలి కానీ ఇక్కడ చేయకూడదు అనే నిబంధన ఆయన అది ఆయన మూర్ఖత్వానికి అది ఒక నిదర్శనం. అది మరి ఆయన చెల్లెకు మద్యం కుంభకోణంలో ఆమెను లిక్కర్ ఢిల్లీలో అక్రమ అరెస్ట్ చేయడానికి వాళ్ళు అదే ప్రయత్నాలు చేస్తే
మరి ఇక్కడి నుంచి ట్రైన్లలో కావచ్చు ఫ్లైట్లలో కావచ్చు ఆ మంత్రులను ఎమ్మెల్యేలను ఇక్కడి నుంచి తీసుకుపోయి అక్కడ ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈయన వేరే రాష్ట్రాలకు కూడా పోయి రాష్ట్రాల లోకలు ధర్నాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఈయనే ఆయన మాటలు ఏందో ఆయన కథ ఏందో ఆయన విజ్ఞప్తికే మేము వదిలేస్తున్నాం. ఈ ఏది ఏమున్నా ఈ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఈ తెలంగాణలో తెలుగు బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పక తప్పదు. ఇది మా పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఆయన మనసు మార్చుకొని అక్కడ నిరసన మేమేమన్నా అక్రమంగా మేమేమన్నా దౌంసం చేసే విధంగా చేస్తే మీరు అరెస్ట్ చేయండి మీ రూల్ ప్రకారంగా. కానీ మేము ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా శాంతియుతంగా ధర కూడా మీరు ఇట్లా ఇలాంటి బంధనలు పెట్టి ఇబ్బందులు గారు కనీసానికి ఆంధ్ర నుంచి ఇక్కడ వాళ్ళు ఉద్యోగ వాళ్ళు కొంతమంది కావచ్చు వాళ్ళందరూ మా రాష్ట్రానికి పోయి మేము ఇచ్చేస్తామని చెప్పినప్పుడు కూడా పోవడానికి పోలీసు వాళ్ళను వెంకలో పెట్టి పోనీయాలనుకునేది. అంటే వాళ్ళ రాష్ట్రాలకు కూడా గ్రామాల వాళ్ళను తీయాలని పరిస్థితి ఇలా ప్రభుత్వం అంటే ఇది ఇద్దరి ఒప్పందం దీనికి తోడు అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా జగన్ అస్త ఉన్నదని మా అధినాయకుని మా కూడా రాజుల్లో వీళ్లకు తగిన బుద్ధి అనేది ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది.